కృష్ణా జిల్లా దివి తాలూకా చల్లపల్లి కోట. కృష్ణా జిల్లాలోని పురాతనమైన దేవస్థానం దేవరకోట. ఈ సంస్థానం మూల కేంద్రం చల్లపల్లి. చల్లపల్లి జామీ పరిధిలో 66 గ్రామాలు, 2 అగ్రహారాలు ఉండేవి. సంస్థాన విస్తీర్ణ దాదాపు 190 చదరపు మైళ్ళు. సంస్థాన మూలపురుషుడు ఎర్లగడ్డ గురవనీయుడు. 1576లో మొఘలుల నుంచి పొందారు గురవనీయులు. 1640లో సంస్థానం వారసత్వ హక్కులను పొందారు. ఈ వంశానికి రాజా రావు బహదూర్ బిరుదులున్నాయి. అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. దేవరకోట సంస్థానాన్ని పాలించిన 15వ జమీందారుగా పనిచేశారు రాజా అంకినేడు. చల్లపల్లి కోట నిర్మించి 1776లో 20 ఎకరాల్లో జమీందారీ ప్యాలెస్ని నిర్మించారు. ఈ సంస్థానానికి సంబంధించి 20 మంది జమీందారులుగా ఉన్నారు. ఫజిలియానం కింద ఈ సంస్థానాన్ని పొందారు రాజా గురవనీయులు. 30 సంవత్సరాలు జమీందారులుగా పాలించారు. చల్లపల్లి కోట ఈ సంస్థానాన్ని పాలించిన వారిలో రాజా కోదండరామన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన పాలనలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ వారు చుట్టుపక్క పరిగణలను జమీందారుకు అప్పగించారు. 1798లో రాజా అంకినీడు పాలనలో శాశ్వత శిస్తు విధానం అమల్లోకి వచ్చింది. చల్లపల్లి జమీందారులు మొదట మొఘల్ చక్రవర్తితోనూ తర్వాత నిజాం రాజుతోనూ మంచి సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు అప్పట్లో బలంగా ఉన్న జమీందారులను కొనసాగించారు. అప్పటికి యార్లగడ్డ వారు బలంగా ఉండడంతో బ్రిటిష్ వారు వారినే కొనసాగించారు. వారసత్వం కోసం అన్నాదమ్ముల మధ్య వివాదాలు నడిచాయి. వీటిని బ్రిటిష్ కలెక్టర్లే పరిష్కరించేవారు. చల్లపల్లి వారికి బ్రిటిష్ వారికి మంచి సంబంధాలు కొనసాగాయి. చల్లపల్లి గ్రామంలో 20 ఎకరాల్లో ఈ కోటను నిర్మించారు. చిట్టచివరి మహారాజు శివరాం ప్రసాద్ ఈయన రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం.